ఈ మధ్య సినిమా ఆర్టిస్టులకి రెమ్యునరేషన్ ఎక్కువ రిప్యూటేషన్ తక్కువ అయిపోతుంది కదా అది క్యారెక్టర్ ఆర్టిస్టుల కన్నా నాలాంటి కమిటీనికి ఎప్పుడూ ఉంటది ఏమయ్యా నీకు తెలివుంది అది ఈ మధ్య మరీ ఎక్కువ అవుతోంది అది మీ దగ్గర నేర్చుకున్నా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీ ఒకప్పట్ల అస్సలు లేదయ్యా పూర్తిగా మారిపోయింది అవునన్న ఇక్కడ కూడా రాజకీయాలు బాగా ఎక్కువైనాయి ఎవడు మాట ఎవడు వినట్లేదన్న అది కాదయ్యా 90 రోజులకు పైగా షూటింగ్లు చేస్తున్నారు అంతెందుకో అర్థం కావట్లేదు పెద్దమ్మా కొంచెం ఆగు రోజు ఇంటెనకలు పెట్టొస్తావేంటి దయ్యాలకు ఏమైనా పెడుతున్నావా ఇంటెనకలు దయ్యాలు ఉండడం ఏంటి నిజంగా ఉన్నాయా మరేమనుకున్నావు కొంతమంది సినిమా వాళ్ళు అటువైపు వెళ్తే వాళ్ళని అక్కడే పట్టుకుని పీడించాయి అంతేకాదయ్యా ఈ ఇంట్లో అర్ధరాత్రి దాటాక పెద్ద పెద్ద అరుపులు భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి ఇక్కడ ఏదో అరుదైన దెయ్యమే ఉంది ఇటువైపుకి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాను హలో మంచి ఆల్కహాల్ వెదర్ లా ఉంది నేను దాని గురించి ఆలోచిస్తున్నాను కానీ చిల్లర లేక ఆగిపోయాను నేను ముందే చెప్పాను కదా అన్న నేను నా బిజీ మీ సినిమా చేయలేనని బొమ్మాయి పిల్ల బొబ్బులు బుల్లుడా టైట్లు బానే ఉంది నేను టైట్ షెడ్యూల్ ఉన్నాను నువ్వు పెట్టాయి అన్న నమస్కారం మీ దగ్గర నుంచి తీసుకొచ్చిన డైరెక్టర్ ని బాస్ వదిలేశాడుగా ఇంకేంటి అయ్యో ఆ సినిమా వేరు ఈ సినిమా వేరే బ్యానర్ ఒకేసారి 10 సినిమాలు చేయగలిగే బాధ్యత ఏదో మీ అభిమానం ఈ ఇల్లు షూటింగ్ కి 4 రోజులు కావాలని అడగడానికి వచ్చాం నువ్వు మొన్న కలిసి అడిగినప్పుడు చెప్పాను కదా ఈ ఇల్లు షూటింగ్ లకి ఇవ్వట్లేదని ఆ రోజు మీతో మాట్లాడినప్పుడు అక్కడ భాస్కర్ లేరు కదా ఇంత మంచి లొకేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అడుగుదామని వచ్చాం ఆ విషయం నువ్వు నేరుగా బాస్తోనే మాట్లాడు బాస్ సారు మీతో మాట్లాడాలంట రమన్ రమన్ ఏంటంట విషయం డైరెక్టర్ భీష్మించుకొని కూర్చున్నాడు ఇక్కడే షూటింగ్ పెట్టుకోవాలని ఆ విషయం డైరెక్టే మీతో మాట్లాడదామని ప్రొడక్షన్ కంట్రోలర్ సాజీ తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి ఏడిపించిన ఇద్దరిని చంపి ఇక్కడే పూడ్చి పెడితే ఒక్క కేసు కూడా లేదు అందుకని ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే మిగతా వాళ్లను కూడా ఇక్కడికి రప్పించి వాళ్లకు కూడా ఇక్కడ ముహూర్తం పెడదాం అనుకుంటున్నాను ఆ లిస్ట్ లో నీ ప్రొడ్యూసర్సే ఎక్కువ ఉన్నారు దానికి దీనికి సంబంధం ఏంటి సార్ పోను పోను మీకే అర్థమవుతుంది అందుకే ఇల్లు ప్రొడ్యూసర్స్ ఎవరికి షూటింగ్ ఇవ్వద్దు అనుకుంటున్నాను ప్రేషాజీ వాళ్ళని ఇంకెప్పుడు ఇటువైపు రావద్దని చెప్పు పదండి పదండి ఎంత తొందరగా ఇక్కడి నుంచి బయలుదేరుతా అంత మంచిది తీరా కా తీరా వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు వాడు ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడా ఏమో ఎక్కడరా మీ బాస్ ఏంటి విషయం మీ వాడికి వారెంట్ వచ్చింది బాసు నీకు వారెంట్ అంట సార్ వచ్చారు ఈ పోలీసులకు పైనుంచి ఆర్డర్ వస్తే చాలు ఓ పేపర్ చేత్తో పట్టుకుని వచ్చేస్తారు లేరా స్టేషన్ కెళ్దాం పద నిన్ను ఉన్న పొలంగా లాకు రమ్మన్నారు నన్ను తీసుకుని రమ్మని ఎవరైనా మీకు ఆర్డర్ పాస్ చేసింది అవన్నీ స్టేషన్ లో చెప్తాం ముందు రారా అయ్యో సారు ఎవరు సార్ దీని మీద ఇలా రాసింది భయపడ్డావా భయపడ్డానికి ఇందులో ఏముంది సార్ ఒకసారి ఎస్ఐకి నేను గట్టి వార్నింగ్ ఇచ్చాను ఒక స్టార్ ప్రొడ్యూసర్ కి యాక్సిడెంట్ చేశాను ఈ ఇంటి యజమానిని బెదిరించి ఇల్లు లాక్కున్నాను ఇంతకు ముందే ఒక లొకేషన్ కి వెళ్లి ప్రొడ్యూసర్ కి వార్నింగ్ ఇచ్చొచ్చాను ఇన్ని చేసినా కూడా ఏది ఇందులో మెన్షన్ చేయలేదు దీన్ని వారెంట్ అని ఎలా అంటారు సార్ నా దగ్గరకు వచ్చే ముందు ఒకసారి ఎస్పీ గారిని కన్సల్ట్ చేసి వస్తే బాగుండేది అందుకే ఇప్పుడు వెళ్లిపోయి మళ్లీ వచ్చేటప్పుడు నన్ను తీసుకెళ్లాలంటే ఆ కేసు నా మీద ఉందో లేదో చూసుకుంట్రా ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఈ వారెంట్ ఆ బాలకృష్ణకు సంబంధించింది మీరిప్పుడు ఏం చేస్తారంటే నా మీద కొత్త కేసు ఏదైనా ఉంటే తీసుకుని రండి నాలాంటి తీసుకెళ్లాలంటే ఓ 100 150 కేసులుంటే బాగుంటుంది లేదంటే మజా ఉంటుంది మరొకటి నన్ను తీసుకెళ్లడానికి వచ్చినోడికి ఒంటి మీద ఉన్న ఈ స్టార్లు సరిపోవు ఇంకా ఎక్కువ ఉండాలి నీ వల్ల అవుతుందేమో ట్రై చెయ్యి బాసు టాస్ వచ్చి తోక ముడుచుకుని వెళ్ళిపోతాడు ఏం చెప్పా బాసు నేను చెప్పింది విని వెళ్లిపోయినంత మాత్రాన ఆయనేం తక్కువ కాదు తన పంతం చేశాడు నీ పని నువ్వు చేయలేదా ఖాళీగా కూర్చోడానికి నేను కరోనా పేషెంట్ కాదన్నా బాధ్యత గల డ్రైవర్ నే పంచులాపి పని చూసుకో పోటీనాయలా ఈ మధ్యడికి ఎక్కువైంది మనం పనిచేస్తే ఎవరు ఒప్పుకోరు ఆయన మాత్రం పంచి కట్టుకుని పనిచేయచ్చు పంచి డైలాగ్ వేయాలంటే పర్సనాలిటీ ఉండాలి అలా కూడా బాసు ఆ ప్రతాప్ వర్మ డ్రైవర్ ని టచ్ లోకి తీసుకున్నాను ఏంటి ప్రొడ్యూసర్ అసోసియేషన్ లో పెట్టారంట ఏమై ఉంటుంది మొన్న జరిగిన విషయం గురించి అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని ఉంటారు ఏం జరుగుతుందో జరగని అవసరమైతే మనం వెళ్దాం సతీష్ చెప్పరా అన్న ప్రతాప్ కొడుకు ఇక్కడ ఎవరితోనో మీటింగ్ పెట్టి ఏదో ప్లాన్ చేస్తున్నాడు
నేను మాట్లాడతాను, నువ్వు ఫాలో చేస్తా ఉండు. ఏమైంది? సతీష్ ఎందుకు ఫోన్ చేశాడు? ప్రతాప్ కొడుకు మరో ప్లాన్ ఏదో చేస్తున్నాడంట. మన దగ్గర తీసుకున్న డబ్బులకు ష్యూరిటీగా ఆ డాన్స్ బార్ తాకట్టు పెట్టాడు కదా, దాన్ని వేరే వాడికి అమ్మడానికి ప్లాన్ చేస్తున్నాడంట. అందుకే మనోడు ఫోన్ చేశాడు. ఆ డాన్స్ బార్ మందే కదా, క్లోజ్ చేసి పారేద్దాం. ఏ నువ్వు ఊరుకోవయ్యా. గణపతి వాసు, బండి బార్కు పోని. అనవసరంగా చెప్పినట్టున్నాను. ఏం జరుగుతుందో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఓకే బాసు. బాబు తీసుకున్న అప్పుకి ఈ బారుని నాకు తాకట్టు కింద పెడితే, నువ్వు దీన్ని వేరే వాడికి బేరం పెడితే చూస్తూ ఉండడానికి నేనేం తెలివి తక్కువాణ్ణి కాదురా. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఆస్తి నష్టంతో పాటు మన వాళ్ళ ఆసుపత్రికి అయ్యే ఖర్చుల్ని కూడా ఒక అకౌంట్ గా చేసి మొత్తం మీ బాబుకి పంపిస్తా. ఈ విషయం వెళ్లి మీ బాబుకి చెప్పు. ఇక ఈ తాండవ బారులో బెల్లి డాన్స్ బాస్ ఒక్కడే చేస్తాడు. ఈ తెలుగు రాష్ట్రాల్లో నేను ఎవరిని అడిగిన మొదటి వ్యక్తి పైన వేరా మీ బాబును అడుగు చెబుతాడు. మీరే నా కొనుక్కోవడానికి వచ్చింది? అవును. ఇప్పుడు అర్థమైందిగా, ఇంకెప్పుడు ఇటు పక్క రాదు. అన్న, బాస్ ఫైట్ ని ఫేస్బుక్ లో పోస్ట్ చేయనా? ఎందుకు? ఇంత మంది నిరగదీసిన బాస్ ఫైట్ కి బోల్డ్ అని లైక్లు వస్తాయన్న. బాస్ ఇంకా ఫేమస్ అయిపోతాడు. యాక్షన్, కామెడీ, మాస్ లోనూ బాస్ కింగు. మరి నేను? నీకు నాకేముందన్న? ఇలాంటి కేసుల్లో నుంచి ఎలా బయటపడాలనే అడ్వైజు నువ్వే నాకు ఇవ్వనక్కర్లేదు. ఇప్పుడు నా మీద పెట్టింది మామూలు సివిల్ కేసు కాదు. నువ్వు చేసే పనుల వల్ల నాకు లాభాల కంటే నష్టాలే ఎక్కువ వస్తున్నాయి. ఆ బార్ని తాకట్టు పెట్టి లక్షలు తీసుకున్నాం. నీ వల్ల నాకు 10 పైసలన్నా ఉపయోగం ఉందిరా? నా కొడుగ్గా నాకు మాటివ్వు. ఏదైనా బిజినెస్ చూసుకొని ఎక్కడికైనా వెళ్ళిపో. నా ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. నిజం చెప్పాలంటే ఆ బార్ లోని మీటింగ్ పెట్టడం వల్ల పడుకున్నోడితో లేపి తండించుకున్నట్టు అయింది. ఏం కొడుకుల్ని కన్నారయ్య? ఏంటి బా టెన్షన్ లో ఉన్నట్టున్నారు? ఏం చేయమంటారే? మనీ లాండరింగ్ యాక్ట్ అన్నారు, ఆపరేషన్ షైలాక్ అన్నారు. వెళ్తే ఏమైందో చూసావుగా. ఇవి పాత రోజులు కావు. సారేసిన భయంకరమైన ప్లాన్ ఫ్లాప్ అయిపోవడం వల్ల బాల్కనీలో కూర్చొని చేసేది ఏమీ లేక బ్రాందీ తాగుతున్నాం. మనం ఎన్ని ప్లాన్లు వేసినా మనకంటే వాడు అడ్వాన్స్డ్ గా ఉంటున్నాడు. ఒక్క దెబ్బ కొట్టామంటే వాడు జీవితంలో కోలుకోకూడదు. దానికి నువ్వు ఎంత ఖర్చు అవుతుందన్నా ఇవ్వడానికి నేను సిద్ధం. భయపడితే టెన్షన్ అవడం, డబ్బులిచ్చి జనాన్ని కొనడం, ఇలాంటి పనికిరాని చిల్లర పనులు చేయడం నీలాంటి వాడి పని, నాది కాదు.
అర్థమైందా? ఇందులో మీకు కూడా భాగం ఉండడం వల్ల ఇదిగా మీ కొడుక్కి నాలుగు తగిలించి వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత పడేది నేను కల్ప్రిట్ని కాదు రాజు, కల్పించుకునేవాడిని. మనల్ని ఊపిరి పీల్చుకోకుండా చేస్తున్న శత్రువుని ఏం చేస్తాం? దొరికే వరకు వెయిట్ చేస్తాం. వాడు మన చేతికి దొరికాక వాడి ఊపిరి ఆగేంత వరకు ఇలా పట్టుకుని నేనొక్కసారి రంగంలోకి దిగితే ఎదుటివాడి పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆదిత్య, వీ హ్యావ్ ఎ డర్టీ ప్లాన్.